మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, కవిత, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందుకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 9000 ఓట్ల లీడ్తో ముందుకు దూసుకుపోతుండగా బీజేపీ వెనుకబడి ఉంది. అయితే బీజేపీ ఈ వెనుకబడి గల కారణాలేంటి? బీజేపీ ప్రధానంగా అనేక అస్త్రాలను అక్కడ ప్రయోగించింది. సభ ఏర్పాటు చేయడం, అమిత్ షాతో పాటు ముఖ్య నాయకులందరూ అక్కడే మకాం వేసి సుమారు 20 నుంచి 4 రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకబడిన కారణాలేంటి? గతంలో మునుగోడు నుంచి పోటీ చేసిన మనోహర్రెడ్డి గారు చెప్పండి సార్, మునుగోడులో మీరు ఇంకో రెండు రోడ్లే మిగిలి ఉన్నాయి, 9000 ఓట్ల వెనుకబడి ఉన్నారు, దీనికి కారణాలండి? ఈరోజు ఏదైతే ఫలితం వెలువడుతుందో దీన్ని మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము. మరి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా విజయం సాధిస్తుంది అనేటటువంటి విశ్వాసం మాకుండే, చౌటుప్పలు మున్సిపాలిటీ, చౌటుప్పలు రూరలు, చండూరు మున్సిపాలిటీ, చండూరు మండలంలో మాకు మెజారిటీ వస్తుంది. నారాయణపురము మునుగోడు మండలాలలో సమానంగా వస్తున్నాయి. మరి నాంపల్లి మరుగుడంలో టీఆర్ఎస్కి ఆధిక్యత రావచ్చు. కాబట్టి ఆ ఆధిక్యత కన్నా మాకు వచ్చేటటువంటి చౌటుప్పలు చండూరు మండలాలలో వచ్చేటటువంటి ఆధిక్యత అధికంగా ఉండి ఒక 5-6 వేలతోనైనా కనీసం మేము గెలుస్తామనేటటువంటి ధీమా మాకుండే, కానీ మేము ఊహించిన విధంగా ఆ మండలాలలో మెజార్టీ రానటువంటి కారణంగానే ఈరోజు మరి కొద్ది ఓట్లతోనే, అంటే దాదాపు 10000 ఓట్లతోనే మేము ఓడిపోతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ప్రజా తీర్పును తప్పనిసరిగా గౌరవిస్తాం. మా ప్రచార విధానంలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేవు. కానీ 30వ తేదీ రోజు ముఖ్యమంత్రి గారు సభ అయిన తర్వాత 31వ తేదీ జేపీ నడ్డా గారి సమావేశాన్ని మేము పెద్ద ఎత్తున నిర్వహించాలనుకున్నాము. అది నిర్వహించి ఉంటే బాగుండేది. కేసీఆర్ ఏదైతే దానికి సమాధానము 31వ తేదీ జరిగే సభలో చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము సెంట్రలైజ్డ్ ఒక పెద్ద మీటింగ్ కన్నా మండల వారీగా పెట్టాలని మేము ఆలోచన చేయడము, అది కూడా మండలాల వారీగా పెట్టకపోవడం వల్ల అది ప్రధానంగా అది మా లోపం అనిపిస్తుంది. అది పెట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు, తప్పనిసరిగా విజయం సాధించే వాళ్ళమని నాకు అనిపిస్తున్నది. ఏది ఏమైనా ఈరోజు చాలా గ్రామ పంచాయతీలలో మేము మెజారిటీగా ఉన్నాం. ఈరోజు చౌటుప్పల్ మండలంలో మెజారిటీగా ఉన్నాం. గట్టుప్పల్ మండలంలో కూడా మాకు మెజారిటీ కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు మంత్రులుగా పనిచేసినటువంటి గ్రామాలు, ఆరేగూడెంలో మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు, అయినా అక్కడ మా మెజారిటీ ఉన్నది. అదేవిధంగా మరి నారాయణపూర్ మండల కేంద్రంలో మాకు మెజారిటీ ఉన్నది. మరి ఇంద్రకరణ్ రెడ్డి పనిచేసినటువంటి చోట కూడా మాకు మెజారిటీ, సర్వేల్లో మెజారిటీ ఉన్నది. శ్రీనివాస్ గౌడ్ పనిచేసిన చోట కూడా మాకు మెజారిటీ కనబడుతున్నది. మంత్రి ప్రశాంత్ రెడ్డి పనిచేసిన చోట కూడా మాకు మెజారిటీ వచ్చింది. కాబట్టి ఆ రకంగా ఇంకా లోతుగా మేము విశ్లేషణ చేయాల్సి ఉంది. తప్పనిసరిగా ఎక్కడైతే మరి లోపం జరిగింది, ఏ గ్రామాలలో మనం అనుకున్నటువంటి ఓట్ల కన్నా తగ్గినాయని చూసి తప్పనిసరిగా రేపు మరి త్వరలోనే జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలలో దాని తప్పును సరిదిద్దుకొని మరి విజయం దిశగా మేము మళ్ళీ 23లో ఏ రకంగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ గెలవాలనే దానికి తప్పనిసరిగా మేము యోజన చేస్తాం, ఆ రకంగా ముందుకు పోతాం. మరి సాధారణ ఎన్నికలకు 7 సమయం ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్రెడ్డిని కోరి తెచ్చుకొని రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికలకు వెళ్ళారు, కానీ ఉన్న స్థానాన్ని కూడా రాజగోపాల్రెడ్డి గెలుచుకోలేకపోయారు. బీజేపీ పార్టీ కొంచెం నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఇందుకు కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు సమన్వయం అనేది కాదు, ఎందుకంటే వారు 2 తేదీన ప్రకటించారు నేను రాజీనామా చేయాలనుకుంటున్నాని. 1 వారంలో రాజీనామా చేసిర్రు. 1 తేదీ సభ నిర్వహించి మరి ఆ సభలో రాజగోపాల్రెడ్డి గారు అమిత్ షా గారి సమక్షంలో పార్టీలో చేరటం, వారి చేతుల ద్వారానే కండువా వారి మెడలో వేసి పార్టీలోకి రావడం, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొంత ప్లానింగ్ అనేది ప్రాపర్గా మేము చేసుకోలేకపోయినాం. కొంత సమయం దొరికినట్టయితే నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇంకా మంచిగా ప్లానింగ్ అనేది చేసుకునే వాళ్ళం. మరి ఆ రకంగా కొంత పాత కొత్త షింక్ అనేది జరగాల్సి ఉండే.
మరి మధ్యలో పండుగలు రావడం, దసరా దీపావళి పండుగలు రావడము, మరి బయట నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలు కూడా ఆలస్యంగా రావడం, కొంత ఇలాంటి ప్లానింగ్ కొన్ని లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇంత పోటీ ఇవ్వడం అనేది చాలా బ్రహ్మాండంగా మేము భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గంలో 1994 ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఈరోజు దాదాపు 90,000 ఓట్లకు వెళ్తున్నామంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో రావడం, మరి బీజేపీ తర్వాత వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి పలుకుబడి వీటన్నిటి ఆధారంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అందనంత ఎత్తుకు ఎదిగింది. ఇది తప్పనిసరిగా మరి ఒక ఏడాదిలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా అక్కడ కాషాయ జెండా ఎగిరేస్తుంది. మీరు చేరిక విషయంలో బీజేపీ కాస్త దూకుడుగా ముందుకు వెళ్ళింది, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మీరు ఎన్నికల్లో పోటీ చేసి హుజరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వచ్చారు. అయితే ఈ ఓటమి రాబోయే రోజుల్లో చేరికలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి, ఏమాత్రం పడుతున్నాయా? లేకపోతే మీరు అనేక ప్రస్తావనలు తీసుకుని వచ్చారు, మీ పైన ఎమ్మెల్యేలను కొనుగోలు సంబంధించిన ఆరోపణలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు, అదే ప్రభావం చూపించిందా? ఒకటండి, ముఖ్యమంత్రి గారి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఈరోజు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు, ఇప్పట్లో ఎన్నికలు లేవు, ఒక ఏడాదిలో ఎన్నికలు జరిగేటటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు పూలగొడతాం? 4 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కూలుతుందా? అందులో బీజేపీకి సంబంధం లేనటువంటి ఒక ఎక్కడో స్వామి ఎవరితోనో పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడుతుంది అని అంటే అది ఎవరు కూడా నమ్మట్లేదు. అదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకమైనటువంటి చీప్ ట్రాక్టిక్స్ ఏదైతుందో వాడటం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరము. రాజగోపాల్ రెడ్డి గారిని పదే పదే కాంట్రాక్టర్ల కోసము రాజీనామా చేసిండని ఏదైతుందో అది కొంచెం ప్రజలలో ఎక్కువగా వాళ్ళు తీసుకెళ్లగలిగారు. అవాస్తవాన్ని మరి వాస్తవంగా చిత్రీకరించి చేయడంలో కొంత వాళ్ళు విజయవంతమయ్యారు. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు మరి మునుగోడు నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారు. వారి దాన మరి ఒక రకంగా చెప్పాలంటే దయార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తి. అనేక విధాలుగా పేద ప్రజలకి మరి ఆసుపత్రి ఖర్చులు కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, ఇళ్ల నిర్మాణం కోసం కావచ్చు, ఆ రకంగా చాలామంది పేద రైతులకు పేదంగా ప్రజలకి వైద్యం ఖర్చులు కూడా భరించినటువంటి వ్యక్తి. ఈరోజు వారు ఎమ్మెల్యేగా లేకపోవడం అంటే నిజంగా అక్కడ నియోజకవర్గ ప్రజలకు మరి తీరని నష్టం అనేది జరుగుతుందని నేను భావిస్తున్నా. మరి అనేక హామీలు ఇచ్చారు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని, మంత్రులు కూడా కొంతమంది మండలాలు దత్తత తీసుకుంటామని చెప్తారు, ఆ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పలేకపోయారు. 2014 2018 ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు 8.5 సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గానికి ఏం చేసినారు? కాబట్టి రాజీనామా తర్వాతనే ఎంతో అంత కొన్ని పనులు జరిగినాయి. అది రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా తర్వాతనే గట్టుపల్లి మండలం కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, చెర్లగూడెం రిజర్వాయర్లో మరి నిర్వాసితులైనటువంటి వారికి నష్టపరిహారం కావచ్చు, R&R ప్యాకేజీ కావచ్చు, మరి విద్యా వాలంటీర్లకు 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి జీతాల విడుదల కావచ్చు, అదేవిధంగా మరి యాదవ సోదరులు ఏదైతే ఏడాదిగా మరి కట్టి పెట్టుకున్నటువంటి డీడీలకి మోక్షం లభించలేదు, రాజీనామా తర్వాత వాళ్ళందరి అకౌంట్లలో 170,000 రూపాయలని జమ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా ద్వారానే సాధ్యమైన. ఈరోజు దత్తత ఏదైతుందో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ వర్డ్, ఎందుకంటే టోటల్గా రాష్ట్రాన్ని ఏలమని చెప్పేసి మీ అందరికీ ఇచ్చినాం, రాష్ట్ర కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి ఇచ్చినాం. కాబట్టి ఒక మండలం దత్తత తీసుకోవడం అనేది ఏంది? మీరు గతంలో దత్తత తీసుకున్నటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలను కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసారో చూపించమనండి. కాబట్టి దత్తత తీసుకొని ఏం చేస్తారు? 8.5 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు మీరు? ఇప్పుడేమి ఒరగబెడతారు? ఏడాదిలో మీరు ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తమాటలు. దత్తత అనేది ఎన్నికలలో గెలవడానికి ఉపయోగించినటువంటి ఒక స్ట్రాటజీ, ఒక ఎత్తుగడగనే నేను భావిస్తాను తప్ప ఈ దత్తత తీసుకొని ఏదో ఒరగబెడతారు మునుగోడు నియోజకవర్గానికి అని నేను అనుకోవటం లేదు. అంటే ఈ ఎన్నికల ప్రభావం రాబోయే రోజుల్లో పార్టీ పైన ఉంటుందా? కేడర్కి మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఇవన్నీ కూడా ఉప ఎన్నికలలో వచ్చేటటువంటి ఫలితాలను ఎప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలలో ప్రభావితం చేయలేవు. గత ఎన్నికలు మనం చూసినాం, నంద్యాలలో 14 చాలా భారీ మెజారిటీతో గెలిచినటువంటి టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. అదే రకంగా 14 అసెంబ్లీ స్థానాలు రాజీనామా చేయించి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 14 ఎన్నికలలో మరి ఓడిపోయిండు. బద్వేల గతంలో కడప జిల్లాలో బద్వేల్లో మరి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత మరి ఎప్పటి నుంచి
మరి గెలుస్తూనే ఉంది. కాబట్టి ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతమైతే సార్వత్రిక ఎన్నికల్లో, లేకపోతే సార్వత్రిక ఎన్నికల్ని ప్రభావితం చేస్తామనేటటువంటి అంశాలు ఏవి కూడా లేవు. కాబట్టి గెలిచినటువంటి ఓడిపోయినవి ఉన్నాయి, ఓడిపోయిన గెలిచినట్టు ఉంటాయి. కాబట్టి ఉప ఎన్నికల ఫలితాలు ఏవి కూడా సార్వత్రిక ఎన్నికల పైన ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది లేదు. అనేక కుక్కలు ఉదాహరణలు అనేకంగా ఉన్నాయి. ఉప ఎన్నికలలో గెలిచి కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. మరి మరి పార్టీలు కూడా ప్రభుత్వంలోకి రాకుండా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భవిష్యత్తు పైన ఎలాంటి ప్రభావం చూపించదు, సాధారణ ఎన్నికల పైన దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదు అంటూ కూడా మనోహర్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా కేడర్ ఎలాంటి నిరాశను చెందాల్సిన అవసరం లేదు. మరోవైపు తమ పార్టీ కూడా కాస్త వైఫల్య ప్రచారంలో సమన్వయం లేకపోవడంతో పాటు కొన్ని లోపాల వల్ల పార్టీ కాస్త నష్టపోయినట్టుగా మనోహర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక మాకు ఖచ్చితంగా ఒక పాఠంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం, వచ్చే ఎన్నికల గెలుపు కోసం ప్రయత్నాలు తీవ్రతరం మరోసారి చేస్తామంటూ మనోహర్ రెడ్డి చెప్తున్నారు. కవిత.